హాయ్, ఈరోజు నేను మీ ముందుకి నేను వ్రాసిన థింగరి బుచ్చి అనే హాస్య కథను తీసుకొచ్చాను. ఈ కథ ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. సరే, మనం కథలోకి వెళదాం. క్రొత్తగా కాపురానికి వచ్చిన సుమతి ప్రవర్తన చూసి షాక్ అయ్యాడు పరబ్రహ్మ. క్రొత్త కాపురం కావడంతో సుమతికి ఏదో ఒకటి కొని తీసుకొచ్చేవాడు. 4 మూరలు మల్లెపూలు కొన్నారా? 1 మూర కొసరు అడగలేకపోయారా అని సుమతి అన్న మాటలకి బిక్కమొఖం వేశాడు పరబ్రహ్మ. ఏంటి, స్వీట్స్ కొని తెచ్చారా? 1/2 కేజీ కోవా, 1/2 కేజీ బూందీ లడ్డు. ఎందుకండి ఇన్ని తెచ్చారు అంది. నీకు ఇష్టమని తెచ్చాను, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిను సరేనా అన్నాడు. మరి కొసరేవి అంది. కొసరా, కొసరేంటి అన్నాడు. 2 అర కేజీలు స్వీట్లు కొన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొసరు అడగాలండి. 2 జిలేబీలు, 2 మైసూర్పాకు ముక్కలో కొసరు తీసుకోకుండా ఎలా వచ్చారండి? మీరు అంత అమాయకం ఏంటండి బాబు అంది. పుట్టినరోజుకి మంచి చీర తెచ్చాను, చూడు నచ్చిందో లేదో చూడు అని సంతోషంగా భార్య చేతిలో పెట్టాడు పరబ్రహ్మ. గబ్బాలన చీర విప్పి తీసి, అబ్బా ఎంత బాగుందో, మీ సెలక్షన్ అదిరిపోయిందండి అని తిరిగి మళ్ళా భర్త వైపు చూసింది. ఏంటి చూస్తున్నావోయ్ అన్నాడు. ఇంత ఖరీదు గల చీర కొన్నారు, ఇంకోటి ఫ్రీగా ఇవ్వలేదా అంది. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ, ఫ్రీగా ఇవ్వడం ఏమిటోయ్ అన్నాడు. అయ్యో, ఎక్కడ చూసినా 1 చీర కొంటే 1 చీర ఫ్రీ అని చెప్తున్నారు కదండి. 1 చీర పట్టుకొని వచ్చేసారా? మీ అమాయకత్వం కనిపెట్టేవాడు ఇంకో చీర ఇవ్వకుండా చక్కా పంపాడు. 1 చీర కొంటే 1 చీర ఫ్రీ అన్న షాపులకు నేను వెళ్ళలేదు. ఏరి కోరి ఈ షాప్కి వెళ్ళి చక్కా చీర కొని తెచ్చాను. ఆ ఫ్రీ చీరలు అసలు ఏమైనా బాగుంటాయనుకుంటున్నావా? ఎందుకు సుమతి ఇలా నన్ను వేపు తింటావు? తెచ్చినది చూసి సంతోషించక ఫ్రీ ఫ్రీ అంటావు ఎప్పుడు చూసినా అన్నాడు కాస్త కోపంగానే పరబ్రహ్మ. గబాలన కోపంతో కాలికిలా అయ్యింది సుమతి. ఇంకోసారి ఫ్రీగా ఇచ్చే చీరలే కాదు, ఇవి కూడా బాగోవు అంటే నేను ఊరుకోను, నేను చాలా బాధపడతానండి, గుర్తుపెట్టుకోండి అంది. అలా అంటే బాధపడతావా దేనికి అన్నాడు అర్థం కాక. దేనికి ఉంటే, చిన్నప్పటి నుండి కిరాణా కొట్టుకు వెళితే సాంబయ్య ఫ్రీగా బెల్లం మొక్క ఇచ్చేవాడు, స్వీట్ షాప్కి వెళ్తే కోటయ్య ఫ్రీగా లడ్డు ఇచ్చేవాడు, గాజులు అమ్మ కొనుక్కుంటే మరి ఫ్రీగా ఏవి ఇవ్వవా అంకుల్ అని అంటే నన్ను ముద్దాడి నా చేతులకి గాజులు ఫ్రీగా అంకుల్ వేసేవాడు. చిన్నతనం కాబట్టి అందరూ ఫ్రీగా ఇచ్చేవారు, ఇప్పుడు పెద్దదానివి అయ్యావు అసహ్యంగా ఫ్రీ ఏమిటి అన్నాడు. అదుగో అలా అనొద్దన్నానా, ఫ్రీగా వచ్చేవంటే నాకు భలే ఇష్టం అండి, ఎంత సంతోషంగా ఉంటుందో. ఇంకెప్పుడో నన్ను తీసుకువెళ్లకుండా నాకేవి కొని తీసుకురావద్దు అంది. పరబ్రహ్మ కోళ్ళు మండిపోయింది. ఇలాంటి వాళ్ళని చూసే ఫ్రీగా వస్తే ఫెనాయిల్ తాగుతారు అని అంటారు, దీనికి ఇదేం పోయే కాలం అని కోపంగా మనసులో అనుకున్నాడు పరబ్రహ్మ. కాలం దొల్లుతున్న సుమతిలో మార్పు లేదు. ఏమండి, నేను IVF చేయించుకోవాలని అనుకున్నాను కానీ ఈలోగానే నాకు గర్భం వచ్చిందండి అంది బాధగా. ఒళ్ళు మండిపోయి కోపంగా అన్నాడు పరబ్రహ్మ, బుద్ధి లేనిదానా, భగవంతుడు నా మీద కక్ష కట్టి నీలాంటి థింగరి బుచ్చిని నా పెళ్ళాన్ని చేశాడు, తల్లినవుతున్నందుకు సంతోషించక IVF చేయించుకోవాలని ఉంది అని అంటావా? నీకేం పోయే కాలం వచ్చిందే, అసలు ఏంటి మాటలు అన్నాడు కోపంగా. చెబితే మీరే ఆశ్చర్యపోతారు, IVF చేయించుకుంటే కవల పిల్లలు పుడతారంటండి, నేను చక్కగా అదే గర్భం అనుకోండి, ఒకరే పుడతారు కదా, నా బాధ అర్థం చేసుకోరేమిటి అంది. నెత్తి నోరు పిచ్చివాళ్ళలాగా కొట్టుకున్నాడు. 4 వీధులు వినబడేలా గట్టిగా అరిచాడు. ముందు నువ్వు నా కళ్ళ ముందు నుండిలే, నువ్వు ఇలా ఉన్నావంటే నేను ఖచ్చితంగా పిచ్చివాడిని అయిపోయి రోడ్డు మీదకు పరిగెడతాను. నువ్వు నీ మాటలోను రోజు రోజుకి ఫ్రీల మీద వ్యామోహం ఎక్కువైపోతుంది, ఇంకా నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అని కోపంగా కసిగా పళ్ళు కొరుక్కున్నాడు పరబ్రహ్మ. ఈలోగా తగుదనమ్మా అన్నట్లు టీవీలో ఏ ఛానల్ చూసినా ఫోన్ చెయ్యి గిఫ్ట్ పట్టు, ఫ్రీగా గిఫ్ట్ కావాలనుకుంటున్నారా? అయితే మేము అడిగిన పాటకి ఎవరు రాశారో చెబితే ప్రైజ్ మీ సొంతం. మీకు ఎన్ని గిఫ్ట్లు కావాలన్నా మేము ఇస్తాం, మేము సింపుల్ ప్రశ్నలు అడుగుతాం, వాటికి మీరు జవాబు చెప్పగలరా? ఇలాంటివన్నీ చూసి పిచ్చి పట్టినట్లు సంతోషంగా తనలో తానే నవ్వుకోసాగింది సుమతి. అంతేకాదు సంతోషం పట్టక కాలు కాలిన పిల్లుల ఇటు అటు తిరగసాగింది. తను వంట చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ మిస్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్కి
తను పార్టిసిపేట్ చేసినా తను వంటింట్లోకి వచ్చేటప్పటికి కూరో అన్నమో ఏదో ఒకటి మాడిచేస్తుంది. ఈ సమస్య నుండి తను ఎలా బయటపడాలి? తను రేపటి నుంచి బోల్డ్ గిఫ్ట్లు తన సొంతం చేసుకోవాలి అని చెక్కచాక ఆలోచించడం మొదలెట్టింది. వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఈ టీవీ తీసుకెళ్లి వంటింట్లో పెట్టేస్తే వంట చేస్తూ టీవీ ప్రోగ్రామ్స్ అన్నింటిలో తను పార్టిసిపేట్ చేయొచ్చు. బోల్డ్ గిఫ్ట్లు తన సొంతం చేసుకోవచ్చు. ఇంత మంచి ఆలోచన తనకు వచ్చినందుకు తనని తనే అభినందించుకుంది. వెంటనే ఆ ఆలోచన అమలు పరచాలన్నట్లు ఫోన్ చేసింది. ఇంటికి వచ్చిన రాంబ్రహ్మ తలుపులు బార్లా తీసి ఉండడం, గుమ్మలో జోళ్ళు ఉండడం చూసి ఎవరు వచ్చారా అన్నట్లు ముఖం పెట్టి హాల్లోకి వెళ్ళాడు. హాల్లో ఎవరూ లేకపోవడంతో గదులు చూసుకుంటూ చివరికి వంటగది దగ్గరికి వెళ్ళి షాక్ అయ్యాడు. వంటగదిలో స్టవ్కి కొంచెం ప్రక్కగా గోడకి టీవీ అరేంజ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఒక వ్యక్తి ల్యాండ్లైన్ ఫోను అరేంజ్ చేస్తున్నాడు. మేడం, టీవీ పెట్టడం అయిపోయింది, ఫోన్ లైన్ కలపడం కూడా అయిపోయింది మేడం అన్నారు ఇద్దరు వ్యక్తులను. గబాలిన టీవీ వైపు ఫోను వైపు చూసి పొంగిపోతూ అంది, ఉండండి బాబు ఒక నిమిషం అని నవ్వి గబగబా వెళ్ళి స్టవ్ వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టి అట్లకాడతో కలుపుతూ అంది, ఇంకా చూస్తారేమిటండి, టీవీ ఆన్ చేయండి. వ్యక్తి ఆశ్చర్యంగా చూసి గబగబా వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. ఇప్పుడు నేను వంట చేస్తూ టీవీ చూస్తాను, కంఫర్ట్గా ఉందో లేదో చూస్తాను, మీరు కూడా చూడండి అంది ఆ వ్యక్తి వైపు. షూర్ మేడం, వంట చేస్తూ టీవీ చూడండి, కంఫర్ట్గా ఉందో లేదో చెప్పండి అన్నాడు. నవ్వుతూ గబగబా వెళ్ళి కళాయిలో నూనె వేసి కాయగూర ముక్కలు వేసి కలుపుతూ టీవీ వైపు చూస్తూ అంది. ఆ ఇద్దరు వ్యక్తులు తల గొక్కోవడం, ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఏంటి బాబు అలా చూస్తున్నావు, నిన్నే నాకు ఒకసారి ఫోన్ చెయ్యి, వంట చేస్తూ ఫోన్ రిసీవ్ చేసుకొని మాట్లాడాలిగా. కంగారుగా సెల్ ఫోన్ తీసి రింగ్ చేశాడు ఆ వ్యక్తి. స్టవ్ తగ్గించి కూరను ఒకసారి కలిపి గబగబా వెళ్ళి ఫోన్ ఎత్తి అంది, హలో నేను మేడం. సరేలేవయ్యా, నేనేదో ఒకటి అడుగుతాను, కంగారు పడకు. అలాగే మేడం. హలో, పాట కావాలా పాట కావాలా? నేనండి సుమతిని. ఉమ్మగారా, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అప్పటికే అక్కడ జరుగుతున్నదంతా వెనక నుండి నిలబడి చూస్తున్న రామబ్రహ్మంకి ఒళ్ళు మండిపోయి కోపంగా అన్నాడు, సుమతి. గబాలను తిరిగి చూసి ఫోన్ పెట్టేసి అందే, వచ్చేసారా, ఎంతసేపు అయింది వచ్చి? వ్యంగ్యంగా కోపంగా అన్నాడు, వంట చేస్తూ టీవీ కనపడుతుందో లేదో, ఫోన్లో ఆట కావాలా పాట కావాలా అని టెస్ట్ చేస్తున్నప్పుడే వచ్చాను. సంతోషంగా పొంగిపోతూ అంది, చూసారా చూసారా, మీరు కూడా నా త్రోవలోకి వచ్చేస్తున్నారు. నీ త్రోవలోకి కాదే, నీతో నాకు తల ప్రాణం తోక్కు వస్తుంది అన్నాడు కోపంగా. బొంగమూతి పెట్టి చూసేలోగా ఆ ఇద్దరు వ్యక్తులు అన్నారు, మేడం మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్తాం. అయ్యో సారీ బాబు, మీ విషయమే మర్చిపోయాను. ఏమండి, ఇద్దరికి డబ్బులు ఇచ్చి పంపండి, గోడకి మేకలు కొట్టలేక పాపం చాలా అవస్థపడ్డారు అంది. ఒక్క నిమిషం అయోమయంగా చూసి జేబులో నుండి డబ్బులు తీసి వాళ్ళిద్దరికి ఇచ్చాడు రాంబ్రహ్మ. వాళ్ళిద్దరూ డబ్బులు తీసుకొని వెళ్ళినాక కోపంగా సముద్రకు వచ్చి గట్టిగా అన్నాడు, అసలు నీ బుద్ధి ఉందా? ఏంటండి మళ్ళీ బుద్ధి ఉందా అని అంటారు? మొన్న మీరు ఇలానే అన్నారని అర్జెంటుగా బజార్కు వెళ్ళి టీవీ కొన్నాను. మీ బాధంతా కూరలు అన్నీ మాడబెడతానననే కదా, ఈ రోజు నుంచి మీకు బ్రహ్మాండమైన భోజనం పెడతాను, ఏవి మాడబెట్టకుండా. నన్ను అభినందిస్తారనుకున్నాను, మీరు ఇలా తిడతారు అనుకోలేదు అని బాధగా అంది. ఇన్నాళ్ళు నీకు బుద్ధి లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నీకు బుద్ధి బుర్ర రెండూ లేవు. ఇంట్లో ఒక టీవీ ఉంటేనే 24 గంటలు టీవీలో ఆట కావాలా పాట కావాలా, శ్రీమతి ఒక బహుమతి, పట్టుకుంటే పట్టుచేరంటూ ప్రతి లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటూ కూరలేంటి, ఇంటినే సర్వనాశనం చేస్తున్నావు, చివరికి ప్రొద్దున పొట్టి టిఫిన్ కూడా చేయడం మానేశావు అన్నాడు కోపంగా. అబ్బబ్బా, నాకు కాదండి బుద్ధి బుర్ర లేనిది, మీకు విధవది టిఫిన్ చేయడం లేదని బాధపడిపోతున్నారు, కానీ క్రొత్తగా ప్రొద్దున పొట్ట వస్తున్న ప్రోగ్రాం చూస్తున్నారా? గుడ్ మార్నింగ్ చెప్పండి, గోల్డ్ రింగ్ పొందండి. ప్రొద్దున పొట్ట టిఫిన్ హడావుల్లో పడి గుడ్ మార్నింగ్ చెప్పండి, గోల్డ్ రింగ్ పొందండి అన్న ప్రోగ్రాం మిస్ అయిపోతున్నాను. చాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు, దిక్కుమాల గోల్డ్ రింగ్ కోసం టిఫిన్ చేయడం మానేస్తావా, మొగుడు కడుపు మాటబెడతావా? అబ్బబ్బా, ఈ గోల భరించలేకనే వంటింట్లో ఒక టీవీ ఫోను తీసుకున్నాను.
ఇక మీదట రోజు టిఫిన్ చేస్తాలేండి అన్నట్లు కూరలు అవి ఏవి కూడా మాడబెట్టినాం. ఏమండి ప్రొద్దున్న పూట మాత్రం హోటల్లో కొద్ది రోజులు టిఫిన్ చేయండి. ఎలాగైనా గుడ్ మార్నింగ్ చెప్పండి, గోల్డ్ రింగ్ పొందండి, ప్రోగ్రాంలో పాల్గొని గోల్డ్ రింగ్ ఎలాగైనా ఫ్రీగా పొందాలని ఆశగా ఉందండి, నన్ను అర్థం చేసుకోండి అంది. పిచ్చిపట్టిన వాళ్ళ అటు ఇటు చూసి నీకు నేనేం అన్యాయం చేశానే, నన్ను వేపుకు తింటున్నావు అన్నాడు బాధగా. అబ్బబ్బా ఇన్నాళ్ళు మా ఆయన బంగారం అని అనుకున్నాను కానీ చాచా పొరపడ్డానని తెలిసింది, నా మూడంతా పాడు చేశారు, ఇంకా నేను ఆ ప్రోగ్రాంలో ఎలా పాల్గొంటాను అంది కోపంగా. నీకు మూడా, టీవీ చూడడానికి నీకు రెండు కళ్ళు ఉంటే చాలు కదే అన్నాడు కోపంగా. రెండు కళ్ళతో పాటు బుర్ర కూడా చక్కచక్క పనిచేయాలండి, కాసేపట్లో లైవ్ ప్రోగ్రాం హాయానండి, అందుకోండి గిఫ్ట్లో పాల్గొంటాను. సినిమా ప్రొడ్యూసర్ల పేర్లు, కెమెరా వాళ్ళ పేర్లు ఒకటేమిటి, అందరి పేర్లు దగ్గర దగ్గర 40 సినిమాల గురించి తెల్లవార్లు కంటతా పెడుతూ వచ్చాను. మూడు పాడైతే యాంకర్ అడిగిన ప్రశ్నలకు నేను ఎలా జవాబు చెప్పగలను, అనవసరంగా గిఫ్ట్ పోగొట్టుకోమంటారా అందే. పక్క పక్క నవ్వాడు, అటు ఇటు చూసి గబగబా దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిమురుతూ దీపిస్తున్నట్లు అన్నాడు. వద్దమ్మా అనవసరంగా గిఫ్ట్ పోగొట్టుకోవద్దు, పోయి ముద్దుగా సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అన్ని పేర్లు చదువుకో అన్నట్లు నిద్ర రాకుండా ఉండడానికి టీ పెట్టిన నిమ్మంటావా అన్నాడు కోపంగా. ఆనందంగా రామరామ దగ్గరికి వెళ్ళి ఎంత మంచివారండి మీరు, దిక్కుమాలదాన్ని అనవసరంగా ఇందాక మిమ్మల్ని నోట్లో బోల్డ్ తిట్లు తిట్టుకున్నాను, నిజంగా మీరు బంగారం అండి, ఏనాడో పుణ్యం చేసుకొని ఇలాంటి మంచి భర్తని ఆ దేవుడు నాకు ఇచ్చాడు అని ఏదో గుర్తు వచ్చిందల్లా గోడనున్న వాచి వైపు చూసి, అయ్యా బాబోయ్ కొత్త లైవ్ ప్రోగ్రాం అండి, రెడీ 1 2 3 స్టార్ట్, నేను వెళ్ళాలి సారీ అని వంటగదిలోకి పరిగెత్తింది. సుమతి అర్జున అరుపుకి ఉలుక్కుపడి తర్వాత గుండె వైపు చూసి నోటుతో ఊదుకొని పిచ్చి పట్టిన వాళ్ళ నవ్వుతూ బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడి తనలో తాను పక్కపక్క నవ్వుకోసాగాడు రామ్ బ్రహ్మం. విన్నారుగా ఫ్రెండ్స్ థింగరి బుచ్చి కథ, మీ అందరికీ నచ్చిందే అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. నేను పెట్టే కథలు నవల్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఉంటాను, బై, టేక్ కేర్.